హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసానండి. నేను ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను. సో మీలో ఎంతమందికి తెలుసు తెలీదు, నా వల్లే తెలుసుకున్నారు, ఏదైనా సరే మీరు కామెంట్ చేసి నాకు మీ ఒపీనియన్ని చెప్పండి. సో మనం ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. మనకి ఏంటంటే, మీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ వస్తుందా, ఒక క్లోజ్డ్ రూమ్లోని పడుకున్నప్పుడు, ఈ వింటర్లోని మెయిన్గా. సో ఇప్పుడు సమ్మర్ అనుకోండి, ఏసీ వేసుకుంటాము, వెంటిలేషన్ ఉంటుంది. సో ఏసీ వేయకపోయినా వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, మనకు అంతగా తెలీదు. బట్ నాకేంటంటే, వింటర్లోని రూమ్ మొత్తం క్లోజ్ చేసేసి వామ్గా ఉండడానికి ట్రై చేస్తాము. అప్పుడు ఆ ఎయిర్ అంతా అక్కడే ఉండిపోతుంది, అది బయటకు వెళ్ళదు, మనం ఫ్యాన్ వేయము. సో అప్పుడు ఫుల్గా మనకి దగ్గులాగా, కంజెషన్ ఉన్నట్టు, ఇంకా సఫకేషన్, ఇవన్నీ కూడా మీరు ఫీల్ అవుతారా? నేనే ఎక్కువ ఫీల్ అవుతాను. మా ఇంట్లో మొత్తం అందరిలోనే నాకే ఆ ప్రాబ్లం ఉందండి. సో నాకు ఇది నార్మలా, దీనికి ఏమైనా పేరు ఉంటుందా ఏంటో కూడా తెలీదు. నాకైతే వెంటనే ఎక్కడికైనా ఒక ఓపెన్ ప్లేస్కి వెళ్ళిపోవాలి, సో గాలి కావాలి లాగా అనిపిస్తుంటుంది. సో మీలో అలా ఎవరికైనా అనిపించిందా? అప్పుడు నేను చాలా చూశానండి, అంటే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి చూడండి, ఎయిర్ ప్యూరిఫై చేసే ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే, వింటర్లోనే మనకి కిటికీలు ఓపెన్ చేసుకుంటే చల్ల గాలి వచ్చేస్తుంది, ఫ్యాన్ వేసుకోలేము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా పొజిషన్. మీలో ఎంతమందికి ఆ ప్రాబ్లం ఉంది అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో అలాంటప్పుడు నేను చూశాను ఒకటి అమెజాన్లో, డాక్టర్ చార్కోల్ అని చెప్పి ఇలాంటి బ్యాగ్ ఒకటి. నేను ఆల్రెడీ ఒక బ్లాగ్ లో చూపించాను, దీని గురించి ఒక వీడియో చేస్తానని చెప్పి. సో ఇదేంటంటే, ఇది ఒక చిన్న పౌచ్ లాగా ఉంటుంది, మనం దీన్ని హ్యాంగ్ చేసుకుంటే దీంట్లో ఇది ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. సో సఫకేషన్ ఫుల్గా తగ్గిపోయింది అని నేను చెప్పలేనండి, బట్ కంపారిటివ్లీ కొంచెం అయితే మనకి డిఫరెన్స్ అనేది ఉంది. సో మనకి ఇంకా ఇలాంటివి చాలా దొరుకుతాయి కదా. నేను ఇంకొక హ్యూమిడిఫైడ్ కూడా తీసుకున్నాను, దాని గురించి కూడా నేను యూజ్ చేస్తున్నాను ఇంకా. సో కొన్ని డేస్ తర్వాత డైరెక్ట్ ఫుల్ రివ్యూ ఇస్తాను దాని మీద, అది ఎంత పనిచేస్తుంది ఏంటి అనేది. అంటే మన చెప్పాలంటే, మన చుట్టూ ఉన్న ఎయిర్లోని తేమని ఉంచుతుంది హ్యూమిడిఫైర్ అయితే, ఇదైతే ప్యూరిఫై చేస్తుంది అంటున్నారు. సో ప్యాకేజింగ్ వచ్చేస్తే ఇలా ఉందండి, డాక్టర్ చార్కోల్ సో నాన్ ఎలక్ట్రిక్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో మనకి ఎలక్ట్రికల్వి కూడా బోల్డ్, అన్ని మార్కెట్లోని అవైలబిలిటీలో ఉన్నాయి, రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈరోజు అయితే నేను దీని గురించి చెప్తాను. సో వన్ క్యాన్ అంటే ఒకటి 1 ఇయర్ వరకు వస్తుందంట అండి, 100% న్యాచురల్. మీకు డాక్టర్ చార్కోల్ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇందు లోపల చార్కోల్ ఉంటుంది, అది బొగ్గు ఉంటుంది. సో బొగ్గులో ఎయిర్ని ప్యూరిఫై చేసేది కెపాసిటీ ఉంటుంది, అంటే అది ఆర్డర్ని అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటారు కదా. అలాగే మనకి హ్యాక్స్లో కూడా చాలా సార్లు చూసుంటాము, ఫ్రిడ్జ్లో ఎక్కడైనా ఒక చిన్న చార్కోల్ పెట్టామంటే కనుక మనకి అక్కడ ఉన్న ఆర్డర్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇంకా దీంట్లో ఫ్రాగ్రెన్స్ ఉండదు, కెమికల్ ఫ్రీ ఉంటుంది. సో అవన్నీ దీని అడ్వాంటేజెస్ అని కూడా చెప్పొచ్చు. సో న్యాచురల్లీ అబ్జర్వ్స్ బ్యాడ్ స్మెల్, పొల్యూటెంట్స్, మాయిశ్చర్, ఎలర్జన్స్. సో ఇవన్నీ మన రూమ్లో ఉన్నవన్నీ కూడా ఇది అబ్జర్వ్ చేసి మన ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఇది జస్ట్ మనం ఇలా, ఇక్కడ ఒక చిన్న హ్యాంగర్ కూడా వచ్చింది, మనం ఎక్కడైనా మన దగ్గరలో పెట్టుకుంటే కనుక, మరి కొంచెం దగ్గరలో పెట్టుకుంటే ఎయిర్ అనేది కొంచెం ఎక్కువ ప్యూరిఫై అవుతుంది. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి, ఇదైతే ఒక ఫుల్ రూమ్ వరకు పనికొస్తుంది, ఇది ప్యాకెట్లో వచ్చింది. సో ఇది 200 స్క్వేర్ ఫీట్ వరకు పనిచేస్తుందంట. సో జస్ట్ ఈజీ యూజ్ చేయడం అయితే చాలా చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది అమెజాన్లో దీని రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సో మీలో ఎంతమందికి తెలుసు? ఇంకా దీని ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పడానికి లేదులేండి, ఎందుకంటే 900 ఉంది ఎంఆర్పి. కానీ అమెజాన్లో కొన్ని డిస్కౌంట్స్ ఉంటాయి. దాని తర్వాత 900 ఫర్ 1 ఇయర్ అనేది, అది కూడా చాలా మందికి కెమికల్ ఫ్రీ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నేను. సో దాని తర్వాత ఎవ్రీ మంత్ ఒక 1 అవర్ దీన్ని ఎండలో పెట్టాలన్నమాట, అప్పుడు రియాక్టివేట్ అవుతుంది, మళ్ళీ మనం 1 ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో 1 మంత్ ఎండలో జస్ట్ పడేస్తే సరిపోతుంది. తర్వాత యూజ్ అయిపోయిన తర్వాత, 1 ఇయర్ అయిపోయిన తర్వాత దీన్ని కట్ చేసేసి చార్కోల్ అంతా సాయిల్లో మిక్స్ చేసేస్తే ఇది కొంచెం ప్లాంట్స్కి కూడా మంచిదన్నమాట. సో పోర్టబుల్ ఉంటుంది, క్లీన్ అండ్ గ్రీన్, ను హార్మ్ఫుల్ స్ప్రే ఆర్ పర్ఫ్యూమ్స్ అలా చూస్తున్న వాళ్ళు ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో నా దగ్గర 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. అయితే ఇది 200 స్క్వేర్ ఫీట్ వరకు పనిచేస్తుందండి. సో ఇది మనకి
యూజ్ ఇన్ లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిడ్స్ రూమ్, పెట్ ఏరియాస్ ఎట్సెట్రా. అంటే 200 స్క్వేర్ ఫీట్ అంటే ఒక రూమ్ అంతాకి సరిపోయేదలాగా ఇది యూజ్ అవుతుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు రూమ్ అంతా కూడా ప్యూరిఫై అయిపోయినట్టు ఏం అనిపించలేదండి. అంటే మన దగ్గరలో ఉంటే ఒక మంచం పక్కన ఉంటే మంచం అంత వచ్చినంత లాగా కనిపించింది నాకు. సో నెక్స్ట్ నా దగ్గర ఉన్న సైజ్ వచ్చేసి ఇది. సో 30 స్క్వేర్ ఫీట్ అండి ఇది. అంటే మనం ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, షూ ర్యాక్లో పెట్టుకోవచ్చు, కబోర్డ్స్లో, జిమ్ బ్యాగ్లో అలా పెట్టుకోవచ్చు. జస్ట్ ఇది నార్మల్ పౌచ్ కాబట్టి ఎక్కడైనా ఈజీగా అండ్ చూడటానికి కూడా చాలా క్యూట్గా ఉంది కదా. సో జస్ట్ నార్మల్ జూట్ బ్యాగ్లోని చార్కోల్ అన్నమాట. సో రకరకాల ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉంటున్నాయి, రకరకాలు మీకు చూపించడమే నా పని కాబట్టి మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ నా దగ్గర ఉన్నది 90 స్క్వేర్ ఫీట్ అండి. ఇది మనం యూజ్ చేయవచ్చు కార్లో, బాత్రూమ్లో, పెట్ ఏరియా, కిచెన్, లాండ్రీ ఎట్సెట్రా. సో ఈ పౌచ్ వచ్చేసి ఇంత ఉంది, మనకి సైజెస్ బట్టి తెలుస్తుంది కదా. సో 30 స్క్వేర్ ఫీట్, 90 స్క్వేర్ ఫీట్ అండ్ ఇది వచ్చేసి 200 స్క్వేర్ ఫీట్. ఈ 3 నా దగ్గర ఉన్నాయి. మీకు ఏది నచ్చింది, మీకేది అవసరం ఉంటుంది, నాకైతే ఎక్కువగా ఇదైతే యూస్ఫుల్ అవ్వచ్చు. సో కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఏది నచ్చితే మీరు అది చూడొచ్చు. నేను దీని డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.